దయాకర్ గారు, నేను ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ చాలా ఇంటర్వ్యూస్ చూశానండి. కొండ సురేఖ, కొండ మురళి ఇంటర్వ్యూస్ చాలా చూశాను. ఇప్పటికి ఒక శేష ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు మీరు కలిసి ఉండేవాళ్ళండి టీడీపీలో ఉన్నప్పుడు, ఎందుకు పెడిసిందండి మీ ఇద్దరు? 1983లో వాళ్ళే వచ్చి నా దగ్గర సరెండర్ అయ్యారు. ఓకే, మీ పోలీసు వాళ్ళు మీ నక్సైట్ల పీడిఎస్ ఎదురుతున్నా, ఆర్ఎస్ ఎదురుతున్నా, ఈయనే, ఆర్కే, ఓకే, ప్రతాప్ రెడ్డి, వీళ్ళందరూ చేసి నేనే సరెండర్ చేయించిన. వాళ్ళకి పోలీసు వాళ్ళు అరాచ్మెంట్ చేస్తున్నారంటే, ఒక యువత అధ్యక్షునికి, ఒక మహిళా అధ్యక్షురాలు, ఇట్లా మనిషి ఉపాధి ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత కూడా ఈయన నేచర్ మారక నేను పాటించి నేనే సస్పెండ్ చేసిన. ఓకే, ఫస్ట్ కలిసి ఉన్నారండి, అసలు ఎప్పుడు సఖ్యత లేదు మీ మధ్య? 2-3 ఇయర్స్ నుంచి కలిసి ఉన్నాం. అంటే 2083లో? 83లో. 83-84 దాకా 86 పార్టీలో వచ్చిండ్రు, కలిసిండ్రు. పార్టీ నుంచి నేనే స్టేట్మెంట్ ఇచ్చిన, సస్పెండ్ చేసిన. వాళ్ళు చెప్తున్నారు మేమంటే భయము, దయాకర్కి డైపర్లు వేసుకుని తిరుగుతారని చెప్పి కొండ సురేఖల పాప కూడా బహిరంగంగా అందరి ముందు మాట్లాడింది. మీరు ఆ భయం అనేది ఎప్పుడన్నా మీకు ఆవహించిందండి? భయం ఏందండి, నేను ఒకటేనండి ప్రజాసేవలకు అయినా, నన్ను ప్రజలు రక్షిస్తారో భగవంతుడు రక్షిస్తాడనే నమ్మకంతో నేను బతుకుతున్నాను. ఏమండి, మీరు మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు మాట, కొండ సురేఖ మీ దగ్గరకు వచ్చి చెప్పారా నా తనకు ప్రాణహాని ఉంది తన భర్త ద్వారా అని చెప్పి? ఇక అదంతా ఎందుకండి, వాళ్ళతో నాకు ఎన్నిసార్లు వచ్చి నావెందుకు వచ్చింది, అదంతా నేను అసెంబ్లీలో స్పీచ్లో చెప్పిన, చూసుకోపోండి, చూడు ఒకసారి. నేను ఎప్పుడైనా స్క్రీన్ చూస్తాం కూడా వాళ్ళిద్దరు కలిసిమెలిసి అనున్యంకి చిహ్నంగా కనిపిస్తూ ఉంటారు కదా, నిజంగా వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళ దాన్ని వాళ్ళ కుటుంబం గురించి, ఫ్యామిలీ గురించి నేను మాట్లాడదలుచుకో. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఒక వీడియో నీకు పంపిస్తాను మీకు ఇప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర అంతా దాంట్లో వస్తుంది. మరీ వ్యక్తిగతంగా పోదలుచుకోలేదు యాక్చువల్గా, ఎందుకంటే పొలిటికల్గా ఉంది అని చెప్పి టచ్ చేద్దామని చెప్పి ఉద్దేశంతోనే ఈ విషయం అడిగాను అంతని చెప్పి. అంటే ఒకటండి, ఎక్కడ కూడా మీ ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పాటు చేయడానికి ఎవరు ప్రయత్నించలేదండి? అంటే చంద్రబాబు నాయుడు కానీ, ఇంత అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, అంటే ఎందుకంటే ఫ్యాక్షన్ దిశగా ఆ పాలిటిక్స్ వెళ్తున్నాయి కదా అని చెప్పి. నేనే సైలెంట్ అయిపోయినా కదండి, నేనే వాళ్ళతో తగాద పెట్టుకోద్దని, నా క్యాడర్ చనిపోయినా, నా ఎంబడి కార్యకర్తలు చనిపోయినా, వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నా తప్ప నేను వాళ్ళ గురించి తగాద పెట్టుకోలే కదా, ఘర్షణ పోలే కదా, నేను ఒకరిని చంపలే కదా, ఒకరిని దాడి చేసినట్టు చూపెట్టండి, నా మీద ఒక కేసు అని ఉండాలి కదా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా కాలు దూవుతున్నారు కదా మీ మీదకి, ఎందుకంటే వాళ్ళ ఎలక్షన్స్. నేను ఒక్కటే మీరు అండి, వాళ్ళ గురించి నేను మాట్లాడదనుకున్నా మీరు మాట్లాడిస్తున్నారు. ఓకే, వాళ్ళు రాజకీయంగా డౌన్ అయిపోయిండ్రు. దయాకర్ అవతలు తగాద పెట్టుకుంటే ఎదుగుతాం.